हेलो हाय फ्रेंड्स अंदर एट्लर मेमेत चाला बहुना मेरंदर बहुत मनस्फूर्ति को मैं झाने वड़लते चूसा मिनप गारेल चाला अंत चाला बहुत मेरू तपक ट्रई से चूँ ला साफ्ट मीन अंत क्रंची स्पाजीला भले अच्छाई तपक ट्रई से चूँ इला तैयार इपू मन प्रासेसते वेलिपोदा ముందుగా వడల కోసం అయితే నేనైతే ఇప్పుడు మినపప్పును అయితే నానబెట్టేసుకుంటున్నాను అందుకోసం అయితే ఒక గిన్నె తీసుకొని నేను ఒక కప్పు వరకు అయితే మినపప్పు అయితే తీసుకుంటున్నాను ఒక కప్పు తీసుకున్న కదా మళ్ళా ఒక హాఫ్ అన్నమాట 1.5 కప్పు వరకు అయితే మినపగుళ్ళు అయితే తీసుకున్నాను ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడుగుతాం వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా నీటిలో కడుకునాలి రెండు మూడు సార్లు నీటిలో బాగా కడుకున్న తర్వాత మనమైతే నీళ్ళు వేసుకొని మంచి నీళ్ళు వేసుకొని ఇది ఇప్పుడు మొత్తం నానబెట్టేసుకుందాం ఒక 5-6 గంటల వరకు నానబెట్టుకుందాం నేనైతే మధ్యాహ్నం పూట నానబెడుతున్నాను అన్నమాట రేపు మార్నింగ్ వేసుకోవడానికి మధ్యాహ్నం అయితే నానబెడితే మంచిగా వస్తాయి మార్నింగ్ నానబెడితే ఎక్కువ సేపు పప్పు నానిందనుకో మనకు వడలు పుల్లగా వస్తాయి అన్నమాట పిండి ఎక్కువ పులిచి పుల్లగా వస్తాయి అలా రాగుదు మనకు మంచిగా టేస్ట్తో రావాలి అనంటే మనకు టేస్ట్ తోనా అలాగే సాఫ్ట్ గా రావాలంటే మనమైతే ఒక 5-6 గంటలు నానితే సరిపోతుంది ఇప్పుడైతే మూత పెట్టేసుకొని పక్కన ఉంచుకుందాం నైట్ మిక్సీ ఎలా పట్టాలో కూడా చూపిస్తాను పిండి రుబ్బుకునేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మనం మధ్యాహ్నం నానబెట్టుకున్నాం కదా వడల కోసం మినపప్పు 5 గంటల తర్వాత ఇప్పుడు చూద్దాం ఎలా నానిందో పిండి పట్టేసుకుందాము పప్పును చూద్దాం ఇప్పుడు చూడండి పప్పు మనకు ఒక 5 గంటలు నానింది పప్పు అయితే బాగా నానిందన్నమాట మనకి ఇలా తుంచుకుంటే పప్పు ఇలా చిరగాలన్నమాట రెండు ముక్కలు అవ్వాలి ఇప్పుడు అయ్యింది కదా ఇప్పుడు మనం ఇదైతే మిక్స్ అయితే పట్టేసుకుందాము ఇప్పుడు ఈ పప్పు మొత్తం మనం ఒక మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకుందాం మిక్సీ గిన్నెలోకి వేసుకొని కొంచెం వాటర్ అయితే లైట్ గా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి పిండి అనేది మరి జారుగా ఉండకూడదు నేను చూపించిన ప్రాసెస్ లో మీరు చేసుకోండి ఖచ్చితంగా అసలు వడలైతే సేమ్ హోటల్ స్టైల్ గానే వస్తాయి అన్నమాట ఇప్పుడు దీంట్లో లైట్ గా కొంచెం 2-3 స్పూన్ల నీళ్ళు అయితే వేసుకొని మిక్సీ పట్టుకుందాం కొంచెం వేసుకొని ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు చూడండి చూడండి పిండిగా పట్టేసుకోవాలన్నమాట ఇంత గట్టిగా ఉండాలన్నమాట మనం లూజ్ గా వేసుకుంటే రేపు మనకు మార్నింగ్ ఇది పులిసినాక మనకు వడయనికి రాదు ఇలా చూస్తే ఇలా ముద్దలాక రావాలన్నమాట ఇలా అయితే రుబ్బుకుందాం ఇలా రుబ్బుకున్న మొత్తము పిండిని ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నా ఒక పెద్ద గిన్నెలోకి అయితే వేసుకోవాలి ఎందుకంటే అది కొంచెం పులుస్తుంది కదా రేపు మార్నింగ్ మనము వడాయి వేసేటప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ వేసుకుంటాం కాబట్టి ఒక కొంచెం పెద్ద గిన్నెలో వేసుకుంటే బాగుంటుంది మనకు ఇప్పుడు సేమ్ మిగిలిన పప్పు మొత్తం ఇలాగే మిక్సీ పట్టుకుందాం పిండిని అయితే ఇలా అయితే మొత్తం మిక్స్ అయితే పట్టేసుకున్నాను స్పూన్ తో ఇట్లా ఏం కలిపే అవసరం ఏం లేదన్నమాట మనం దీంట్లో ఉప్పు కానీ సోడా కానీ ఏం వేయట్లేదన్నమాట ఇలాగే పెట్టేసుకొని డైరెక్ట్ గా మనము నైట్ అంతా ఫ్రిడ్జ్ లో పెట్టే అవసరం ఏం లేదు బయటనే ఇలా క్యాప్ పెట్టేసి మనము పులుసని ఇవ్వాలన్నమాట రేపు మార్నింగ్ వడలేసుకునేటప్పుడు ఎలా రెడీ చేసుకొని ఎలా వడలేయాలో రేపు మార్నింగ్ చూద్దాం అంతవరకు దీని అయితే పక్కకు పెట్టేసి నాననిద్దాం నైట్ అయితే మనము నిన్న రుబ్బి పెట్టుకున్నాం కదా రాత్రి రుబ్బి పెట్టుకున్నాం మన వడ పిండి అయితే బాగా నానింది ఇప్పుడు దీంట్లో ఇప్పుడైతే వడలేసుకోవడానికి పిండి అయితే రెడీగా ఉంది ఇప్పుడు ఏమేమి కలుపుకోవాలో చూద్దాం వడలకు సరిపడినంత ఉప్పు అంటే మీ టేస్ట్కి ఎంత తింటారో అంత తగినంత ఉప్పు అయితే వేసుకోండి ఇక్కడైతే నేనైతే సన్నగా తరిగి పెట్టుకున్నా ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక 5-6 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాం కొత్తిమీర పుదీనా కూడా సన్నగా తరిగి పెట్టినా కరివేపాకు కూడా ఒక రెమ్మ సన్నగా తరిగి పెట్టుకుని ఇవన్నీ దీంట్లో వేసేసుకుందాం ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నా ప్రతి అన్నీ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడైతే ఒకసారి మంచిగా పిండిలో కలిసేటట్లా కలుపుకుందాం నేనైతే సోడా గీడ ఏం వేయలేదన్నమాట సోడా వేసే అవసరం ఏం లేదు పిండి మంచిగా పులిసింది కాబట్టి మన వడలు మంచిగా హోటల్ స్టైల్ లాగా వడలు బాగా వస్తాయన్నమాట ఇప్పుడు పిండిని ఇవన్నీ మొత్తము మనం వేసుకునేవన్నీ ఒకసారి పిండికి బాగా పట్టేటట్లు మంచిగా ఇలా కలుపుకుందాం ఇంత మంచిగా కలుపుకుంటే మనకు వడలు అనేది అంత బాగా వస్తాయి అన్నమాట చూడండి ఇప్పుడైతే ఇలా అయితే కలుపుకున్నాను కదా ఒకసారి చూడండి ఇప్పుడైతే చూడండి మొత్తం ఇలా మంచిగా కలిసేటట్లు నీట్గా ఇట్లా కలుపుకున్నాను కదా ఇప్పుడు వడలు వేసుకోవడానికైతే రెడీ అయిపోయింది అన్నమాట మనమైతే నేను ఇక్కడైతే స్టవ్ మీద అయితే
కడాయి అయితే పెట్టి డీప్ ఫ్రై చేసుకోవడానికి వడలకు అయితే ఆయిల్ అయితే పెట్టాను నూనె అయితే బాగా వేడైంది కదా ఇప్పుడు అయితే వడలు వేసేసుకుందాం ఇప్పుడు అయితే వడ వేసుకుందాం రాని వాళ్ళు కూడా ఈజీగా వేయడానికి వస్తుందన్నమాట నేను చూపించే ప్రాసెస్ లో చేసుకోండి ఇలా అయితే ఒక గిన్నెలో నీళ్ళు అయితే తీసుకున్నాను వాటర్ తడి అన్నమాట చేతికి ఇలా తడుపుకొని మనం ఏ సైజ్ లో వడలు వేసుకుంటామో సైజ్ లో పిండి అయితే మనం ఏ సైజ్ లో తీసుకుంటామో ఆ సైజ్ లో మనం ఇట్లా అయితే తీసుకొని వాటర్ తడుపుకున్నాం కదా ముందే చేతికి మనం ఇలా చేసుకొని మధ్యలో హోల్ చేసుకోవాలన్నమాట ఇలా చూడండి ఇలా చేసుకుంటే మనకు ఈజీగా చేతి మీదకి అయితే వస్తుంది ఇలా అయితే అన్ని అలాగే తీసుకొని ఇలా అయితే హోల్ చేసుకొని అన్ని ఆయిల్ లోకి అయితే వేసేసుకుందాం చేతి మీద చూసారా మనకి ఇంత ఈజీగా అయితే వస్తున్నాం ఇలా అయితే వేసేసుకుందాం చూడండి వడలు ఎంత బాగా వస్తున్నాయో సేమ్ హోటల్ స్టైల్ లాగానే హోటల్లో లాగా వచ్చేలాగా వస్తున్నాయి కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి చూడండి మనకి మంచిగా వేగిపోయినాయి కదా చూడండి ఇప్పుడు ఇవైతే రంగు అయితే మొత్తం మారిపోయినాయి కదా ఇవైతే తీసేసుకుందాం పక్కకన్ని మిగతా పిండిని కూడా సేమ్ ఇలాగ వేసేసుకుందాం అన్నీ అయితే వేగిపోయినాయి అన్నీ అయితే ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను చూడండి మన వేడి వేడి వడలు అయితే అన్నీ అయితే రెడీ అయిపోయాయి అన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి లోపలంతా సాఫ్ట్గా మీనా క్రంచీగా అసలు భలే ఉన్నాయి చూసారా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా మీరు కూడా ఇంకెందుకు కలిస్తే మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా పక్క కొలతలతోనే చెప్పాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వస్తాయి మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్.